హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ మెంటాడ స్వరూప్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం స్వరూప్ గారు. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, బాగున్నానండి. సో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి? 2017 అండి, 2017 నుంచి ఇప్పటి వరకు. ఓకే, సో ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఏంటండి, ఎలా ఉంటుంది మీకు ఆ ఎన్విరాన్మెంట్ కావచ్చు, స్టూడెంట్స్ నుంచి మీకుండే సపోర్ట్ కావచ్చు, అదంతా మీకు తెలిసిందే కదండి. శ్రీకాకుళం జిల్లా అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే స్టూడెంట్ వింగ్స్లోని రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక భావోద్వేగంతో ఉంటారనమాట. అంటే ఏంటంటే పేదరికం, మా శ్రీకాకుళం జిల్లా అంతా కూడా పేదరికంతో ఉంటుంది. సో ఇంచుమించు స్టూడెంట్స్ అందరూ కూడా యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు కానీ లేకపోతే కాలేజీలో చదువుతున్న వాళ్ళంతా కూడా విలేజ్ నుంచి వస్తుంటారు చాలామంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రైతులు, అంటే రైతు కూలీలు ఎక్కువగా ఆ సెక్టార్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉంటారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే భావోద్వేగంతో ఉంటారు, చిన్న భావోద్వేగం, మనకి కూడా సమాంతరంగా మనకి అవకాశాలు రావట్లేదు అన్న ఫీలింగ్తో ఉంటారు. ఓకే, అంటే మీ వంతుగా మీరు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి, అంటే ద వే బ్యాక్ 2017 నుంచి ఇప్పటి వరకు 2021 వరకు ఈ 4 ఇయర్స్లో మాట్లాడుకుంటే మీరు ఇంప్లిమెంట్ చేసిన చేంజెస్ ఏంటండి? అంటే జనరల్గా ఒక పార్టీకి సంబంధించి నేను అధ్యక్షుల కింద ఉండడం జరిగింది. అంటే మనం చేయాల్సింది, అంటే నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే మా పార్టీ భావజాలం ఏదైతే ఉందో ఆ పార్టీ భావజాలాన్ని స్టూడెంట్స్కి, అంటే ఆ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్సు లేకపోతే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా పార్టీ తాలూకు భావజాలం, అంటే మేము ఏదైతే అనుకుంటున్నామో, మాది యువజన శ్రామిక రైతు పార్టీ, పేదవాళ్ళకి సంబంధించిన పార్టీ, పేదవాళ్ళ కోసం పుట్టిన పార్టీ, సంక్షేమం కోసం పుట్టిన పార్టీ, ఆ పార్టీ తాలూకు భావజాలాలు అందరికీ కూడా వివరించి వాళ్ళందరికీ కూడా నేను కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సపోర్టర్ అని, వాళ్ళందరూ కూడా మన దగ్గర రావాలని, అంటే పార్టీతో మమేకం అవ్వాలని ఒక ఏకైక కాన్సెప్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా బాధలు కానీ, వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ తాలూకా కన్నీరు, వాళ్ళ వెనకాతల మేము ఉన్నాము, అంటే పార్టీ ఉన్నది, అలాగే అధ్యక్షుడు ఉన్నాడు అనే ఒక భావన వాళ్ళు కలజేయాలి. భావన కలజేయడం అంటే ఏదో నటించడం గట్టు కాదు, అది అంటే మేము ఉన్నామని భరోసా కలజేయాలి. సో యుక్త వయసులో ఉన్న పిల్లలు వాళ్ళంతా కూడా, యుక్త వయసులో ఉన్న పిల్లలందరూ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతారు, అలాగే తొందరగా ఆ భావజాలాన్ని ఎక్కించుకుంటారు. సో అది అధినాయకుడు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాట, ఆ పార్టీ తాలూకు సిద్ధాంతాలు భావజాలం అంతా కూడా విద్యార్థి నుంచి కూడా వాళ్ళు కానీ తీసుకుంటే అది వాళ్ళకి, అంటే వాళ్ళతో పాటు మేము, మాతో పాటు వాళ్ళు ఉంటారనే ఒక బాధ్యత ఒక అధ్యక్షుడి కింద ఉంటుంది. సో అలాంటి కార్యక్రమాలు చాలా చేసామన్నమాట. అంటే ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది కంప్లీట్గా మరుగున పడిపోయింది, వీళ్ళు ప్యాకేజీకి ఓకే చేస్తారు. అలాంటి సందర్భంలో మనకు తెలుసు స్పెషల్ స్టేటస్ రావడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకి, యువతకి మంచి జరుగుతుంది అనే ఒక నినాదం ఏదైతే ఉందో అది గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళగలిగాం. దానివల్ల ఏంటి, అది ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు, అలాగే ప్రభుత్వం, మన ప్రభుత్వం రావడానికి ప్రతి కాలేజీలో కూడా వాళ్ళకి కూడా ఆలోచింపచేసేటట్టు వై ఏపీ నీడ్స్ చేంజ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ప్రతి కాలేజీలో కూడా ఒక సెమినార్స్ లాగా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మాకు అసలు యాక్చువల్గా ఎలక్షన్స్ ముందే, ఇది 1 ఇయర్ ముందు ఇవి చేసాం వై ఏపీ నీడ్స్ చేంజ్ అని. అప్పుడు కూడా మేము ఏం చేసామంటే మేము ఒక బ్యాలెట్ పేపర్లా ఇచ్చాము, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, జనసేన లేకపోతే టీడీపీనా వైఎస్ఆర్సీపీ బీజేపీ ఇట్లా ఇచ్చేవాళ్ళం. ఇస్తే ఇచ్చి వాళ్ళకి అందరికి ఇచ్చేసి ఒక బాక్స్లో వేసేమన్నమాట. 1 ఇయర్ ముందే అవుట్ ఆఫ్ 100 బ్యాలెట్ మేము ఇస్తే అందులో ఆల్మోస్ట్ ఆల్ 85 జగన్ గారికి టిక్ పెట్టేవారు. సో ఆ రోజే మేము అనుకున్నాం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అనే భావన ఆ రోజే కలిగింది.
అలాగే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాగే ఉద్యోగాల కల్పన కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి అసోసియేట్ అవ్వడానికి ఏంటండి రీజన్? అంటే మా ఇప్పుడు కూడా మా కుటుంబ నేపథ్యం అంతా కూడా చెప్పాను కదా ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుందని. మనం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి నమ్మి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడూ కూడా వెనకాతల ఉండి నడిపించేవాళ్ళం. అంటే ఒక కార్యకర్తలాగా నడిపించుకొని మేము ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆల్మోస్ట్ ఆల్ అంటే మీరు మనం ఆటోమేటిక్గా మనం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అట్రాక్ట్ అవుతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అతను పోరాట పటిము కానీ అతనుకున్న అవగాహన కానీ అతనుకున్న చాతుర్యత కానీ పేద ప్రజల మీద ఉన్న ఒక మంచి భావన కానీ లేకపోతే రైతుల మీద చూపిస్తున్న ఒక కన్సెంట్ కానీ ఇవన్నీ కూడా అందరికీ కూడా అంటే నాతో పాటు మిగతా ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎలాగైతే అట్రాక్ట్ అయ్యారో మనం కూడా అలాగే అట్రాక్ట్ అవుతున్నాం, మేము కూడా అలాగే అట్రాక్ట్ అవుతున్నాం. ఓకే, సో మీ మదర్ గారు కూడా ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు అంటే వైఎస్ఆర్ గారితో కావచ్చు ఈ అసోసియేషన్ అంతా కూడా ఉందని చెప్పి విన్నాను. అవునండి, అంటే అమ్మ 1981 అంటే మా మదర్కి 18 ఇయర్స్ అప్పుడు కంటెస్ట్ చేయడం జరిగింది కౌన్సిలర్ కింద, అప్పుడు మున్సిపాలిటీ అనమాట శ్రీకాకుళం. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ ఎన్ని ఎలక్షన్స్ జరిగాయి అన్ని ఎలక్షన్స్లో కూడా అమ్మ యునానిమస్గా వస్తున్నారు. తర్వాత అపోజిషన్ లీడర్ కింద చేశారు, మున్సిపాలిటీలో అపోజిషన్ లీడర్ కింద. అప్పుడు పీక్ స్టేజ్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లో ఉండేటప్పుడు కూడా మనం ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో మన తాలూకా సిద్ధాంతాలని అంటే వైఎస్ఆర్ అంటే శ్రీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలని అన్నీ కూడాను కింద లెవెల్లో మనం తీసుకువెళ్ళే కార్యక్రమం చేసేవాళ్ళం ఎక్కడ కూడా ఈల్డ్ అవ్వకుండా. అవన్నీ గుర్తించి అమ్మకి 2005 నుంచి 2010 మున్సిపల్ ఎలక్షన్స్ అయితే అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా శ్రీ రాజశేఖర రెడ్డి గారు అలాగే శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు పెట్టడం జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ జరగలేదు శ్రీకాకుళం, అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ అనమాట, అంటే కోర్ట్ కేసెస్ వల్ల గట. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు రావడం జరుగుతుంది. మీకు పర్సనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఎలాంటి రిలేషన్ ఉంటుందండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారో, పాలిటిక్స్ అని కాదు ఓదార్పు యాత్ర ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే యువకులు మంచి చరిష్మా ఉన్న నాయకుల కింద అప్పుడే అతను ఒక రూపాంతరం చెందిపోయారు. అట్లానే నేను ముందు చూసింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2014 ఎలక్షన్కి ముందు 2009 ఎలక్షన్కి ముందు ఒక 1 ఇయర్ ముందు యాక్టివ్గా ఉన్న కాన్స్టిట్యున్సీ వైజ్ యాక్టివ్గా ఉన్న కుర్రవాళ్ళందరికీ కూడా శ్రీ మన జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది హైదరాబాద్లోనే సీఎం గారి దీంట్లో క్యాంప్ ఆఫీస్లో కలవడం జరిగింది. ఆ రోజు నేను నాతో పాటు మామిడి శ్రీకాంత్ గారు ఇద్దరం కలిపి వెళ్తే ఆ రోజు అతను మాట్లాడే తీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాలిటిక్స్లోకి రాలేదు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు అతను మాట్లాడే తీరు కానీ అవన్నీ కూడా గమనించడం జరిగింది. అప్పుడు నేను ఏంటంటే మన జగన్ యువసేన అని చెప్పేసి నేను చేసేవాన్ని అనమాట, జగన్ యువసేన అప్పుడు ఆ టైంలో జగన్ యువసేన అని చేయడం జరిగింది. సో ఆ దీని మీద నాకు కూడా ఆహ్వానం పంపించారు జగన్ యువసేన. నేను ఆ రోజు జిల్లా యువజన అధ్యక్షుడి కింద మావిడి శ్రీకాంత్ గారు ఉండేవారు, ఇద్దరం కలిపి వెళ్ళడం జరిగింది. వెళ్తే అతను మాట్లాడే తీరు, నెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ డోర్ తీసి అందరినీ సాగనంపడం, ఎవరైనా వచ్చి మాట్లాడి వెళ్ళే అదంతా చూసిన తర్వాత నేను అనుకున్నాను అన్నమాట ఏంటిది అని. మేము బయటకు వచ్చి డిస్కస్ చేసుకుంటాం కదా ఇంత పెద్ద స్థాయిలో ఉండే ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఏంటి ఇలాగా అని చెప్పేసి. దాని తర్వాత ఓదార్పు యాత్ర, ఓదార్పు యాత్రలో కంప్లీట్గా జిల్లాలో అంతా కూడాను మేమంతా కాన్సన్ట్రేషన్ చేసాం, అలాగే పట్టణంలో కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేసాం. ఆ రోజు చాలా బాగా జరిగింది, అంటే అప్పుడు హెవీ క్రేజ్ అంటే విపరీతమైన క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి అది అయ్యింది. దాని తర్వాత పార్టీ పెట్టడం జరిగింది, పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్స్లోనే అలా కంటిన్యూస్గా మొన్న ఓదార్పు యాత్ర వరకు ప్రతి దగ్గర కూడా మన కంట్రిబ్యూషన్ ఉండి, కంట్రిబ్యూషన్ అంటే అతనితో పాటు అంతే, అతను ఏ పని చేసినా అతనితో పాటు ఉండాలనే నిశ్చయంతో
నాకు ఇప్పుడు కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా నా మనసులో ఉంది. మామూలుగా సంబోధించడం కూడా అన్న అన్న అని చెప్పి ఎక్కువగా సంబోధిస్తూ ఉంటారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరికీ అతను అందరికీ రెస్పెక్ట్ ఇస్తారండి, అందరికీ అన్న అన్న అని పిలుస్తారు. ఓకే. అండ్ అలానే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న టాపిక్స్ గురించి కొన్ని మాట్లాడుకుంటే అండి, సో ఈ త్రీ ఈ క్యాపిటల్స్ అన్న ఇష్యూ మనకి ఎప్పటి నుంచో ఉండింది, బట్ ఇప్పుడు మెల్లగా అలవాటు పడిపోయారు అనుకోవాలో, మరి ఏమో కొంతగా అంటే అడ్జస్ట్ అయిపోయి ఒక మెంటాలిటీ వరకు వచ్చేసిందని చెప్పి అనుకోవచ్చు. సో బీయింగ్ వైజాగ్ అట్ సైడ్ వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటారు, ఎందుకంటే క్యాపిటల్ అక్కడ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కింద అవుతోంది కాబట్టి. సో ఇక్కడ మాత్రం ఈ గుంటూరు అమరావతి వీళ్ళకి సంబంధించి ఇంకా కొంచెం ఉంది అంటే నిరాశ కావచ్చు, నిస్పృహ ఇలాంటిది ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు టీడీపీ వాళ్ళు కావచ్చు ఇది, ఎందుకంటే ముందు ఇక్కడ అనౌన్స్ చేసి ఇక్కడ రైతులు వాళ్ళ భూముల్ని కూడా అంతా ఇచ్చి అన్ని ప్రిపేర్ అయిన ఈ సందర్భంలో ఇప్పుడు మూడు క్యాపిటల్స్ అని చెప్పి ఇలా మనకి చాలా ఇష్యూస్ కూడా జరిగాయి. సో ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది క్లారిటీ అండి, క్రిస్టల్ క్లియర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే మూడు ప్రాంతాలు కూడా సమాంతరంగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ పెట్టడం జరిగింది. మీకు ఒకే ఒక ఉదాహరణ, మొన్న రీసెంట్గా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ గుంటూరుకు సంబంధించిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి కనీసం ఒక 20 మీటింగ్లు పెట్టి అతను అపీల్ చేసింది ఏంటంటే ఈ రెండు కార్పొరేషన్లు మనం గెలిస్తేనే ప్రజల్లో ఉన్న భావన తెలియజేసినట్టు ఉంటుంది, ప్రజల్లో దీనికి వ్యతిరేకం అని చెప్పి తెలియజేసి ఉంటుంది, సో అందుకు మనం అందరం కూడా వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేద్దామని చెప్పి అప్పటికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద నెక్స్ట్ అనౌన్స్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో. సో అవన్నీ తెలిసినా కూడా అంటే ప్రజలందరూ కూడా ఏటి విశ్వసించారంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది కానీ నిజంగా డెవలప్మెంట్ జరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పన సృష్టించారు, గ్రాఫిక్స్ పెట్టారు అక్కడంతా కూడా అతనికి సంబంధించిన మనుషుల కోసం అది క్యాపిటల్ క్రియేట్ చేస్తున్నారు కానీ ప్రజల కోసం కాదు అనే భావన వాళ్ళలో ఉంది కాబట్టి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఓటు వేయడం జరిగింది. అదొకటే ఉదాహరణ. ఇవన్నీ ఏంటంటే ఎవరో కొంతమంది చేస్తున్న ఒక విష ప్రచారం తప్పించి రియాలిటీ ఏంటంటే అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ డిసిషన్ వల్ల. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది నిజంగా జరిగిందంటారు? ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగకపోతే మీకు ప్రజలందరూ కూడా ఆ పర్టిక్యులర్ ఆ నియోజకవర్గంలోనే లోకేష్ గారు నించున్నారు, అక్కడ పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలవాలి. కానీ మీరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి సో వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, సో ఇప్పుడు ఈ కరోనా ఈ పాండమిక్ ఇది రన్ అవుతున్న ఈ సందర్భంలో ఎగ్జామ్స్ అనేవి ఏవి ఎక్కడ కండక్ట్ అవ్వటం లేదు, మనకి 10th నుంచి అన్నీ కూడా మనకి అందరినీ పాస్ చేసే ఇది మనకు వచ్చేసింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అఫ్కోర్స్ ఏపీ గవర్నమెంట్ దీనికి వ్యతిరేకంగా ఉందంటే ఎగ్జామ్స్ నిర్వహిస్తే మంచిది, నిర్వహించాలని చెప్పి ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి, బట్ అవి కూడా సఫలీకృతం అవ్వలేదు. అల్టిమేట్గా ఏంటంటే అండి, విద్యార్థికి అంటే ఇప్పుడు ఆ పాండమిక్ సిచ్యువేషన్లో ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మీ అందరికి పాస్ చేస్తామంటే అసలు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం అంటే ఏంటి, గవర్నమెంట్కి భారం ఏమి ఉండదు, కానీ గవర్నమెంట్ అంత రిస్క్ చేసైనా సరే ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఒక నోషన్ ఉంది ఏంటి, అక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే కష్టపడిన చదివిన వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి, లేకపోతే చదవలేని వారికి తక్కువ మార్కులు వస్తాయి అనే ఒక ప్రక్రియ ఉంది, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది బేస్ చేసుకునే ఈరోజు తాత్కాలికంగా ఇలా ఉంటుంది కానీ రేపు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అల్టిమేట్గా 10th అండ్ ఇంటర్మీడియట్ మార్క్సే మీకు క్రైటీరియా తీసుకుంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ ఇది పెడితే బాగుంటుంది, ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది అనే ఒక నినాదం ఒక ఒక ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. కానీ అల్టిమేట్గా కోర్ట్స్ ఇంటర్ఫీర్ అయ్యి కోర్ట్స్ ఎప్పుడైతే మనం అన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో వాళ్ళకి అనుకూలంగా, ఎందుకంటే అల్టిమేట్గా కోర్ట్స్ అనేది వాళ్ళు ఏం చెప్తే మనం చేయాలి కాబట్టి అల్టిమేట్గా దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కోర్ట్స్ కూడా కొన్ని అంటే ప్రతి డెసిషన్ వరకు మ్యాక్సిమం ఆపోజిట్ వేలోనే డెసిషన్ వస్తుంది అని దీని మీద కూడా పోరాటం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ డెసిషన్స్ మీద పోరాటాలు గట్టి చేసిన సందర్భం ఎప్పుడూ లేదు, ఎందుకంటే అది ఒక రాజ్యాంగ వ్యవస్థ,
ఆ రాజ్యాంగ వ్యవస్థ ఇచ్చిన తీర్పును ఎప్పుడు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అందరం కూడా స్వాగతిస్తుంటాం. దానికి ఏంటంటే కోర్ట్స్లో కూడా ఉన్నది ఏంటి అపీల్స్ ఉన్నాయి. అల్టిమేట్గా న్యాయం అనేది ఎక్కడో దగ్గర జరుగుతుంది. ఆ న్యాయం కోసం న్యాయం పొందడం కోసం తాపత్రయపడే వ్యక్తులమే తప్పించి కోర్టు ఏ డెసిషన్ ఇస్తే ఆ డెసిషన్ని మేము స్వాగతిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. మాక్సిమం అపీల్స్ అన్నవి హయ్యర్ కోర్ట్స్కే ఎక్కువ అవుతూ ఉన్నాయి కదా, ప్రతి డెసిషన్ కూడా అంటే ఈ ఎగ్జామ్స్ విషయంలో కూడా అన్ని ఆపోజిట్ డెసిషన్స్ రావటం వల్ల అపీల్స్ అన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇలా వెళ్ళటం కావచ్చు. అంటే చెప్పాను కదా అది రాజ్యాంగంలో ఇచ్చే హక్కు అండి. కింద కోర్టు నుంచి మీద కోర్టు, మీద కోర్టు నుంచి మీద కోర్టు. సో ఆ రాజ్యాంగంకి లోబడి ఏమైనా కార్యక్రమాలు చేస్తే అది లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ లీగల్ డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్గా ఏజీస్ అని ఇట్లా ఉంటారు కదా, అడ్వకేట్ జనరల్స్ గట్రా ఉంటారు కదా, వాళ్ళు అది చూస్తారు ఆ సబ్జెక్ట్ అంతా కూడా. సో దానికి వాళ్ళు వేసే ప్రణాళిక బట్టి ప్రభుత్వం కానీ మిగతా పెద్దలు కానీ వెళ్తారు. ఓకే, అండ్ ఈ స్టూడెంట్స్ సంబంధించి ఎగ్జామ్స్ గురించి ఇంకొక టాపిక్ మాట్లాడుకోవాలి అంటే, సో టీడీపీ పార్టీ వచ్చేటప్పటికి అంటే మీకు పిల్లల ప్రాణాల కన్నా ఎగ్జామ్స్ నిర్వహించటం ముఖ్యమా అని చెప్పి ఈ స్టేట్మెంట్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఏపీ గవర్నమెంట్ లేదా ఎగ్జామ్స్ పెట్టాలి, పెడితే బాగుంటుంది అన్న ఈ డెసిషన్కి వచ్చిందో, సో ఈ స్టేట్మెంట్ని ఎక్కువగా యూజ్ చేశారు. సో దీని మీద మీ జవాబు ఏంటండి? అంటే మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ప్రతిదానికి విమర్శించడమే ఒక ఉద్దేశపూర్వకంగా విమర్శించే ప్రక్రియ వాళ్ళు ఇప్పటి నుంచో చేస్తున్నారు. ఏ మంచి కార్యక్రమం చేసినా విమర్శించే ప్రక్రియ చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఎక్కడ రాజకీయ లబ్ధి దొరుకుతుందా, రాజకీయంగా ఎక్కడ వాళ్ళకి పాజిటివ్నెస్ వస్తుందా అనేదే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్, దానికి ప్రచారం ఇవన్నీ జరుగుతాయి. కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం, అలాగే విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశం, అలాంటి ఉద్దేశంలోనే ఎప్పుడు కూడా పయనిస్తుంది. అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన. అలాంటి ఆలోచన ఏంటంటే పేదవాళ్ళు కానీ లేకపోతే యువకులు కానీ యువత కానీ లేకపోతే విద్యార్థులు కానీ బాగుండాలి అనే ఒక మైండ్ సెట్తో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి మేము ఎవరే ఏ విమర్శించినా సరే అన్నీ కూడా లీగలైజ్డ్గా అల్టిమేట్గా మేము ముందుకు వెళ్తాం. అది ఓకే. అండ్ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే చాలా సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమలు చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా అంటే మన కొంతమంది మన దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది కదా, అంటే పలానా పథకం కింద మేము లబ్ధి పొందామండి, మాకు బాగుంది, ఈ మంచి జరిగింది, ఇలాంటి విషయాలు మీరు స్వయంగా విన్నవి ఏవే ఉన్నాయండి? 100% అండి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఈవెన్ అదర్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి వాళ్ళు అదర్ స్టేట్స్లో స్థిరపడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మళ్ళా ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఒక భరోసా, మన వెనకాల ప్రభుత్వం ఉంది, మనకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే మనకు ఆరోగ్యశ్రీ ఉంది, పిల్లలకి చదువుకోవాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, అలాగే చిన్నపిల్లలు ఎవరైతే పేదరికంలో పుట్టారో ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో కింద నుంచి ఫౌండేషన్, ఎల్కేజీ నుంచి ఫౌండేషన్ వేయడానికి, కాన్వెంట్ స్టడీస్ చదవాలి అంటే అమ్మ ఒడి అనే అద్భుతమైన పథకం ఉంది, నేరుగా తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేసే కార్యక్రమం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే చేయూత కానీ, ఆసరా కానీ, అలాగే మీకు ఒక టైలర్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక టైలర్కి ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరంకి ఇంత ప్రోత్సాహకం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక టైలర్ అతను చేసే వృత్తి ఏదైతే ఉందో ఒక 15-20 సంవత్సరాల్లో అతను వెనుపోస్ అనేది కూర్చొని 9 సంవత్సరాలు అలాగ టైలరింగ్ చేస్తూ చేస్తూ, అంటే 9 గంటలు రోజుకు 9 గంటలు చేస్తాడు టైలరింగ్ చేస్తూ చేస్తూ, కొంత ఏజ్ వచ్చేసరికి ఒక 40 సంవత్సరాలు ఏజ్ వచ్చేసరికి అతను వెనుపోస్ సరిపోతుంది. అది ఎవరికి తెలియదు, అది మనకి అందరికీ ఎట్లా ఉంటుంది అంటే మన టైలరే కదా చేస్తాడు అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా పాదయాత్రలో ఇవన్నీ కూడా గమనించి వీళ్ళందరికీ కూడా మనం వెనకాతలు ఉండాలి, ఒక ధైర్యం కలిగించాలి. అల్టిమేట్గా ప్రభుత్వం ఏం చేయాలి అంటే ప్రజలకి ప్రభుత్వం ఉన్నది అని భరోసా కలిగించాలి. ఆ తాపత్రయంతోనే ఈరోజు ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అందుకే అదర్ స్టేట్స్లో ఉన్న వ్యక్తులు కూడా, ఆరిజిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. కాబట్టి మీరు గమనించండి, అంత పవర్ ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే,
అండ్ మీరు 1000 మంది స్టూడెంట్స్ తోటి ఒక వెల్కమ్ దానిలాగా అరేంజ్ చేశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. అవునండి, అదేంటంటే మన పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వస్తున్న సందర్భంలో ఇచ్చల్ కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తున్నారు. అక్కడ యూనివర్సిటీ ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది. సో మన బాధ్యత ఏంటంటే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా స్టూడెంట్స్ అందరూ కూడా యూనివర్సిటీ మీద నుంచి వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా స్వాగతించాలి అనే నా కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్లో భాగంగా అయితే అప్పుడు ఉన్న పొజిషన్ ఏంటంటే ఆ రోజున్న వైస్ ఛాన్సలర్స్ కానీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం నియమించే వైస్ ఛాన్సలర్స్. సో వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, ఏంటి ఎవరు స్టూడెంట్ బయటికి రాకూడదు అనే ప్రెజరు వాళ్ళకు ఉంటుంది, వైస్ ఛాన్సలర్కి కానీ అక్కడ ప్రిన్సిపల్స్కి కానీ. సో వాళ్ళందరూ కూడా హుకుం జారీ చేశారు, సర్క్యులర్ పంపించారు ఎవరు కూడా బయటికి వెళ్ళద్దని. ఈవెన్ దో అదే నేను చెప్తున్నా, అక్కడ భావజాలం ఉంది కాబట్టి, భావజాలం అక్కడ ఎక్కించాం కాబట్టి ఆ యూనివర్సిటీలో ఒక ప్రెసిడెంట్ అని, ప్రతి క్లాస్కి కూడా మనకు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక సెక్రటరీ ఉన్నారు, అట్లానే వింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే ఆ పని వల్ల సుమారు 1000 మంది బయట మీటింగులు పెట్టుకొని, అంటే ముందే ప్రిపరేషన్ మీటింగ్, మేము ఎలాగ బయటికి రావాలి అని బయటికి రావాలని చెప్పి టీషర్ట్స్ వేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు టీషర్ట్ వేసుకొని, అంటే కారణం ఏంటంటే మేము మిమ్మల్ని మద్దతు, మీకు మద్దతు మేము తెలుపుతున్నాం అనే నోషన్ బయటికి రావాలనే ఉద్దేశంతో ఎవరి కాళ్ళు టీషర్ట్స్ వేసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు చాలా డిసిప్లైన్డ్గా స్టూడెంట్స్ అందరూ నించొని, అందరూ కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి తోసుకోకుండా చాలా డిసిప్లైన్గా జరిగింది. సార్ కూడా నడుచుకొని వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, అండ్ నిరాహార దీక్ష కూడా చేసినట్టున్నారు కదండి మీరు, దానికి సంబంధించి అరెస్ట్ కూడా అయినట్టున్నారు. అవునండి, అదేంటంటే నిరుద్యోగ దీక్ష అని చెప్పేసి మొత్తం రాష్ట్రంలో ఏపీలో ప్రతి నియోజకవర్గం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేయమని వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంప్లీట్గా ఒక్క ఉద్యోగం కూడా తీయకుండా నిరుద్యోగులందరికీ కూడా దగా చేసే కార్యక్రమం చేశారు. అది ఎక్స్పోజ్ చేయాలి, మనం ఉన్నాము, మేమున్నాము, నిరుద్యోగులందరికీ మేము ఉన్నాము అనే నినాదం బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో నిరుద్యోగ దీక్ష అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. అది 7 రోడ్ జంక్షను శ్రీకాకుళం సెంటర్లో ఆ రోజు చేయడం జరిగింది, 48 అవర్స్. ఆ తర్వాత తెలిసిందే కదా, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు మీకు తెలుసు కదా, వాళ్ళంతా కూడా చాలా ఇచ్చేసి అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. అది యాక్చువల్గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు చీపురుపల్లిలోని, చేస్తున్నప్పుడు ఆ రోజు ఆ అరెస్ట్ అనేది శ్రీకాకుళంలో జరిగిన అరెస్ట్ కోసం ఆ రోజు స్పీచ్లో కూడా ఉదహరించారు. అదే మనకి అల్టిమేట్ విజయం అనుకుంటాం, అంటే మనం చేసిన ఆ పనికి ఆ కష్టానికి ఫలితం దక్కింది అనే భావన నాలో కలిగింది. అదే ఫస్ట్ టైం అండి జైలు, అది నాకు ఎప్పుడు అలవాట్లేదండి, అదే ఫస్ట్ టైం. అంతకు ముందు కూడా ఏమన్నా ఇలాంటి దీక్షలు కాదు, అంటే పాలిటిక్స్ లో మామూలుగా జరుగుతూనే ఉంటాయి కదా, దానికి సంబంధించి ర్యాలీలో లేకపోతే దీక్షలు ఇలాంటివి నిర్వహించినప్పుడు, అంటే మనం ఆర్గనైజ్ చేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం, నేను ఆర్గనైజ్ చేసేవాళ్ళు, కానీ అదేంటంటే అది కొద్దిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ పోలీస్ వాళ్ళు, వాళ్ళ ఎస్ఐలు, సీఎల్ అందరూ తెలిసిన వాళ్ళే, ఎందుకంటే మాకు రిలేషన్ ఉంటుంది కదా. అయినా సరే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్, ఎత్తుకొని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా కొద్దిగా వింతగా విచిత్రంగా ఆ రోజు అనిపించింది. అయితే అప్పుడు ఏంటంటే ఆ స్పిరిట్ వేరే ఉంటుంది అక్కడ, అక్కడ స్పిరిట్, అక్కడ కూర్చోవడం, మనం వెనకాతలో 100 మంది ఉండడం, వాళ్ళు కూడా పాపం తినకుండా ఉండడం, ఇవన్నీ ఆ ముందు చాలామంది ఉండడం, ఇవన్నీ కూడా కొద్దిగా చిన్న మనకు తెలియకుండా అంతర్లీనంగా ఒక ఊపు అనేది ఉంటుంది. సో అప్పుడు మనకి ఇవేం కనబడవు. అండ్ స్టూడెంట్స్కి సంబంధించి ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే, సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయిన తర్వాత చాలా డెసిషన్స్ని చాలా డేర్గా తీసుకున్నారు, అఫ్కోర్స్ అందులోనే ఈ డెసిషన్ కూడా ఒక భాగం, అంటే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అన్నది ఇంప్లిమెంట్ చేయటం. సో దీని మీద కూడా వ్యతిరేకత వచ్చింది, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మీ పిల్లలు మాత్రం కాన్వెంట్లో చదవాలి, యుఎస్లలో చదవాలి, ఇలా ఉండాలి, పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే హక్కు లేదా అన్నది అదొక పాయింట్. సో వీళ్ళ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు చదువుకోలేదా, తెలుగు మీడియం వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎదగలేదా, వెళ్ళలేదా, ఎక్కడికి సాధించలేదా ఇప్పుడు, అంటే దానివల్ల స్టూడెంట్స్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది టీడీపీ వాదన. అది యాక్చువల్గా ఏంటంటే గ్లోబలైజేషన్ ఇప్పుడు జరుగుతుంది, ఈ గ్లోబలైజేషన్లో మనకి యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అది మైండ్కి ఎక్కితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారనేది అది మన గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే
పెద్దవాళ్ళ పిల్లలు ఎవరైనా చూసుకోండి, సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ, అంతేందుకు మామూలుగా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్స్ కానీ సర్పంచ్ పిల్లలైనా సరే ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ తెలుగు మీడియం స్కూల్స్లో కానీ చదువుతున్నారా? ఎవరు చదవట్లే. ఎవరు చదువుతున్నారంటే పేద వర్గాలు, అణగారిన వర్గాలు, బీసీలు, వీళ్ళంతా కూడా వాళ్ళకి తప్పదు కాబట్టి, తప్పదు కాబట్టి వాడికి కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఉంటుంది, కాన్వెంట్లో పెట్టాలని ఉంటుంది, కానీ వాళ్ళకి స్కోప్ లేదు. స్కోప్ లేకపోవడం వల్ల ఆ స్కూల్స్లో పెడతారు. సో ఇవన్నీ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన పిల్లలైతే ఒకలాగా వేరే వాళ్ళ పిల్లలైతే ఒకలా ఉండకూడదని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం అనే స్టేటస్ కలిగించి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది పెట్టడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి తాపత్రయపడుతున్నారు. అందులో మంచి చూడాలి తప్పించి అందులో ఉన్న నెగిటివ్ ఏదో ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ఎవరికి కూడా అది కరెక్ట్ కాదు. అది ఉదాహరణకి ఏం లేదు, నేను ఒక స్కూల్కి వెళ్ళాను, అది వీడియో కూడా ఉంది, అది ఆ స్కూల్కి వెళ్ళాం. అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే పెద్ద ఎత్తున పిల్లలందరికీ కూడా నిధులు ఇస్తుంది, ఏంటి బ్యాగు, షూస్, బుక్స్ గట్రా ఇట్లా ఇస్తుంది. ఆ రోజు నేను అన్నీ పంచాను చిన్నపిల్లలందరూ కూడా, అది వీడియో కూడా ఉంది, మీకు సెండ్ చేస్తాను. ఆ రోజు అందరం వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత జెన్యున్గా వాళ్ళకి అడిగాను, మీకు ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అంటే అందరూ కూడా యునానిమస్గా ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, కానీ వాళ్ళకేం తెలుసు అంటే వాళ్ళు మనం చెప్తే వాళ్ళు ఇదేవారు కదా, మనం చెప్తే ఏదో చెప్పేసే మనస్తత్వాలు అవి కాదు, వాళ్ళకేం తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళ గుండెల్లో ఉందన్నమాట ఇంగ్లీష్ మీడియం చదవాలి అనేది ఒక తాపత్రయం. అదేంటంటే పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి చెప్పాను కదా, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పేద వర్గాలకు సంబంధించి వాళ్ళ కోసం ఆలోచిస్తారు, కానీ వాళ్ళ కోసం ఎటువంటి నెగిటివ్ థింగ్స్ అతని మీద దూషించినా అది పడడానికి అతను సిద్ధమే, కానీ అల్టిమేట్గా వాళ్ళకి మంచి జరగాలనే తాపత్రయపడే వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సో స్వరూప్ గారి ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? ఎప్పుడు కూడా ఫ్యూచర్ కార్యాచరణ అట్లా పాలిటిక్స్లో రేపేం జరుగుతుంది అనేది మనం చెప్పలేమండి. పాలిటిక్స్ అని కాదు, ఇందులో కూడా చెప్పలేం. మనం ఈ అంటే నా ఉద్దేశం ఏంటంటే చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో, లాయల్టీతో, పార్టీ లాయల్టీతో ఏ పని చేసినా, అలాగే అధినాయకుడు అంటే గౌరవంతో, అతని మీద ఉన్న ప్రేమతో, అతని మీద ఉన్న నమ్మకంతో ఏ కార్యక్రమం చేసినా అది ఆటోమేటిక్గా మంచిగా జరుగుతుంది. అది ముందు అదే మనకు నడిపిస్తుంది తప్పించి మరి ఇంకేం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యంగ్ జనరేషన్ని ఎంకరేజ్ చేయడంలో కూడా చాలా ముందే ఉంటున్నారు. మనం చూసాం ఎంపీ దగ్గర నుంచి కావచ్చు, ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వటం, వీళ్ళందరినీ కూడా యంగ్ జనరేషన్స్ వాళ్ళని ఎక్స్పీరియన్స్ అది అంత దృష్టిలో పెట్టుకోకపోయినా మంచి చేస్తారు చదువుకున్న వాళ్ళు, అలాంటి పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా టికెట్స్ అవి కేటాయించడం కూడా జరిగింది. సో అలా ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలా ఏమన్నా ఫ్యూచర్లో ఉండే ఛాన్సెస్ ఉండబోతున్నాయా? అసలు ఆ కాన్సెప్టే అది అసలు కాదండి. అసలు మైండ్లో ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఉండకూడదు. అది ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఎప్పుడు కూడా పార్టీ మీద అభిమానం, అధినాయకుడి మీద నమ్మకం ఇవన్నీ ఉంచి అతని తాలూకా అతను ఎంత కష్టపడుతున్నారు, ఇంత కష్టాల్లో కూడా అతని నేపథ్యం మీకు తెలుసు, జైలుకి వెళ్ళారు, పార్టీ పెట్టారు, పార్టీలో కష్టాలు, ఇన్ని కార్యక్రమం ఒకసారి ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత అయినా సరే పార్టీని నిలబెట్టే కార్యక్రమం చేశారు, ఫస్ట్ ఓదార్పు యాత్ర చేశారు, ఆ తర్వాత పాదయాత్ర చేశారు, ఇన్ని కార్యక్రమాలు చేసుకొని ఓన్లీ సింగిల్ మ్యాన్ షో ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటే కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఇంతమంది గెలిచారంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారు బట్టి అందరం గెలడం జరిగింది. అతను ఇంత కష్టపడుతున్నారు, అతనిలో అంటే మన బాధ్యత ఏదైతే ఉందో అది మనం నిర్వర్తిస్తే అది అల్టిమేట్గా పార్టీకి మన వ్యవస్థకి ఉపయోగపడుతుంది. సో ఆ దిశగా మనం ఆలోచించాలి తప్పించి, నేను ఆలోచిస్తాను తప్పించి మరొక విధంగా నేను ఎప్పుడు ఆలోచించిన అసలు అది నేను అంత క్యాడర్ నాకు లేదని కూడా నేను ఎప్పుడు అనుకుంటున్నాను. అండ్ అలానే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మీరు ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేశారు, దానికి కూడా అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ సెకండ్ ప్లేస్ కూడా ఏదో వచ్చినట్టుంది దానికి. నిజంగా అంటే ఏ పదవిలో లేకుండా మీరు ఇంత హ్యూజ్ ఈ ప్రోగ్రామ్ని ఎలా ఆర్గనైజ్ చేయగలిగారు అంత బాగా? అది మొత్తం ఆ క్రెడిట్ అంతా కూడాను ఎవరు బట్టి రక్తం ఇచ్చారనేది ఇంపార్టెంట్ అండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతమంది రక్తదాతలు వచ్చి మేము రక్తం ఇస్తామని ముందుకు రావడం అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆల్ క్రెడిట్ గోస్ టు బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ ఒక ఛాలెంజ్ కింద తీసుకొని మనకు వచ్చిన అవకాశం, నాకు ఏదైతే వచ్చిందో అవకాశం
మా జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా నాకు చేయమని చెప్పడం జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని అంటే నెంబర్ ఆఫ్ అంటే ఫిగర్ నాకు అది ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఉంది ఇట్లా ఈ యాక్టివిటీ ఉంది మీరు ముందుకు వస్తారా అంటే ప్రతి ముగ్గురులో నలుగురిలో ఒకరు ముందుకొచ్చి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ రోజు అరేంజ్మెంట్స్ కూడా అంత భారీగా అంటే నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. చాలామంది అన్నారు ఎందుకు ఇంత ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు, ఇన్ని బెడ్స్ చేసేస్తున్నారు, ఇంతమంది డాక్టర్స్ తెచ్చేస్తున్నారు, ఇంతమంది పారామెడికల్ స్టాఫ్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి అంటే నా ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా ఉంది అని చెప్తే ఇంతలాగా ఎప్పుడు కూడా బ్లడ్ బ్యాంక్ ఇలాగ అవ్వదు అని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ ఆ రోజు నిజంగా నాకే ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే ఒక పెళ్ళికి వచ్చినట్టు ఆ విజువల్స్ కూడా మీరు చూసుంటారు, పెళ్ళికి వచ్చినట్టు పబ్లిక్ వచ్చి వాళ్ళంతా కూడా యువకులందరూ కూడా వచ్చి అలాగే లేడీస్ కూడా ఒక 200 మంది వచ్చి వాళ్ళందరూ కూడా జనరల్గా లేడీస్కి బ్లడ్ తీరు ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తీరు. కానీ వాళ్ళు కూడా వాళ్ళు వాలంటీర్గా వచ్చి అంటే ఒక సందేశం అనేది ప్రజలకు చేరవేస్తే ఆ ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సక్సెస్ అవుతుంది అనడానికి ఉదాహరణ ఇదే. సుమారు 1400 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయ్యారు అంటే ఒక 4 రోజుల ముందు చెప్తేనే 1400 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఈ హిమోగ్లోబిన్ తక్కువ వల్ల, నెక్స్ట్ ఇదర్ షుగర్ వల్ల ఇట్లా వాళ్ళకి తీసుకోవడం జరగలేదు. సో 780 బ్లడ్ శాంపిల్స్ ఆ రోజు రావడం జరిగింది, 780 ప్యాకెట్స్ రావడం జరిగింది. అది తర్వాత నాకు తెలిసి తర్వాత కాదు ఆ రోజు సాయంత్రమే నాకు తెలిసింది ఏంటంటే కడప ఫస్ట్ ప్లేస్లో ఉంటే కడపలోనే మంత్రివర్యులు చేశారట ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, సెకండ్ ప్లేసు శ్రీకాకుళం మనం ఏదైతే నేను చేశానో అది రావడం జరిగింది. అది దానివల్ల పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎప్రిషియేషన్స్ రావడం ఇవన్నీ మనకేంటంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ లెవెల్ బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వాళ్ళందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఆర్గనైజ్ చేయడం కూడా అంత నిజం గొప్ప విషయం అని అంటే ఇదే ఇక్కడే కాన్సెప్ట్ ఏంటంటే మనం తెలియజేయగలిగితే పబ్లిక్కి తెలియజేయగలిగితే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నాయకుడు అంటే అంత నమ్మకం పబ్లిక్లో ఉన్నది అనే దానికి ఉదాహరణ నా కార్యక్రమం, అదే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసిన కార్యక్రమం. అలానే మీ గురించి ఈ విషయం కూడా ఖచ్చితంగా నేను ప్రస్తావించి తీరాలి. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి అంటే ఎలక్షన్స్ అప్పుడు ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20,000 ఓట్లు అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్టర్స్గా ఉన్న వాళ్ళది 20,000 ఓట్లు తీసేయడం జరిగింది. సో దాని మీద మీరు చాలా ఫైట్ చేసి మళ్ళీ దానికి డిఫరెంట్ లెవెల్స్లో మీరు అప్రోచ్ అయ్యి ఆ ఓట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి యాజ్ ఇట్ ఈస్గా అలా రప్పించడం జరిగింది. అండ్ తర్వాత అక్కడ ధర్మాన ప్రసాద్ గారు అక్కడ గెలిచిన తర్వాత కూడా మీ గురించి వీడియోలో ప్రస్తావించారు, అంటే స్వరూప్ లేకపోతే మేబీ ఇది ఎలా ఉండేదో సిచ్యువేషన్ తెలిసేది కాదు. అయితే అది ఒక యజ్ఞంలా చేసామండి అది ఆ కార్యక్రమం. అంటే ఒక 2 ఇయర్స్ ముందే కంప్లీట్గా ఈ ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో మా శ్రీకాకుళం కార్పొరేషన్ సంబంధించి 114 బూతులు ఉన్నాయి, ఒక్కొక్క బూత్లో 1000 ఓట్స్ ఉంటాయి. సో మాకు ఒక 120,000 ఓట్లు శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నాయి. అయితే 2017కి 1,20,000 ఉంటే 2018 వచ్చేసరికి అది 97,000కి వచ్చింది. జనరల్గా ఏంటంటే పెరుగుతుంది కానీ తరగదు. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఇది ఏదో పెద్ద స్కామ్లా ఉందని చెప్పి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ 120,000 ఓట్లు కూడా ఆ టీఆర్ నెంబర్స్ వాళ్ళ పేర్లు అన్నీ కూడా టైప్ చేయించి ఒక 15 సిస్టమ్స్ పెట్టి 15 మంది కుర్రాలను పెట్టి వాళ్ళందరితో టైప్ చేయించాం 120,000 ఓట్లు కూడా ఎక్సెల్లో. అలాగే ఈ 97,000 ఓట్లు ఈ 2018కి సంబంధించిన ఓటర్ లిస్టులు కూడా తీసుకొని ఇది కూడా టైప్ చేయించి ఈ 2 సింక్రనైజేషన్ చేయిస్తే మనకు తెలియంది ఏంటంటే 22,000 ఆఫ్ ఓట్స్ 2017 నుంచి 2018 వచ్చేసరికి పోయాయి అని అర్థమైంది. అది కింద గ్రౌండ్ రూట్ లెవెల్కి వెళ్ళేసరికి అన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ సింపతైజర్ ఓట్స్ అన్నీ కూడా. వెంటనే మన శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి చెప్పడం జరిగింది. ధర్మాన్ గారేమో జగన్ గారికి చెప్పడం జరిగింది పాదయాత్రలో. జగన్ గారేమో అప్పుడున్న కలెక్టర్ గారు ధనుంజయ రెడ్డి గారు, శ్రీకాకుళం కలెక్టర్ గారు ధనుంజయ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అది చూడండి అది అక్కడ ఎక్కడో ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్పుడు తమ్మినేని సీతారాం గారు, అలాగే మన కృష్ణదాస్ అంకుల్ ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు అందరం కలిపి జిల్లాలో అందరం కలిపి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అతను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లారిటీగా, అతను కూడా నమ్మారు. అయితే దురదృష్టం ఏంటంటే ఓటు తీసేయచ్చు కానీ పొరపాటున అంటే పొరపాటు అయింది అన్నారు, ఓటు తీసేయచ్చు కానీ
మళ్ళా పెట్టడానికి అంటే రిట్రైవ్ చేయడానికి వాళ్ళకి అది లేదు, అంటే వాళ్ళకి అప్రోవిజన్ లేదు, కొత్తగా మళ్ళీ ఓటు నమోదు చేసుకోవాలి. సో కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ నెల రోజుల్లో మనకు వన్ మంత్ టైం ఉంది, మీరు మళ్ళీ కొత్తగా ఓట్లు నమోదు చేయించండి. అంటే అదొక పెద్ద ప్రక్రియ చేసాం, 22,000 ఓట్లు ఎవరెవరు అయితే పోయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫార్మ్ 6 పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించి మళ్ళీ కొత్త ఓటు నమోదు చేస్తే ఒక 18,000 ఓట్స్ కొత్త ఓట్లు, కొత్త ఓట్లు అంటే తీసిన ఓట్లు కొత్తగా నమోదు చేయడం జరిగింది. అది ఏంటంటే ఒక పెద్ద టాస్క్, అది దానివల్ల జిల్లాలోని నా ఒక గుర్తింపు అనేది లభించింది. అందుకే చెప్తున్నా కదా, ఎప్పుడైనా సరే కష్టపడితే నిబద్ధతగా ఉండి పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని నా భావన. అని ఇక్కడ గెలిచింది కూడా ధర్మాన గారు, 5,000 ఓట్ల మెజారిటీతో ఎంతో గెలిచినట్టున్నారు నాకు తెలిసి. ఈ ఓట్లు లేకుండా ఉంటే కష్టం అయి ఉండేదేమో ఖచ్చితంగా. అని కాదు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్, నా బాధ్యత నేను చేశాను, మిగతా వాళ్ళ బాధ్యత మిగతా వాళ్ళు చేశారు, అందరూ కలిపి చేస్తేనే ఎప్పుడు కూడా సక్సెస్ అనేది అవుతుంది, ఏ ఒక్కరి వల్ల కూడా సక్సెస్ అనేది రాదు. సో నా భావన ఏంటంటే నేనే కాదు అందరం కలిపి యునైటెడ్గా చాలా కష్టపడ్డాం కాబట్టి అది వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా యునానిమస్గా ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి మాకు ఇంత మంచి విజయం జరిగింది. సో అయితే స్వరూప్ గారు అంటే చాలా విషయాలు దగ్గరుండి చూసారు, అంటే మనకి వెల్కమ్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేయడం దగ్గర నుంచి ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ఇందాక ఓట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇలా చాలా విషయాలు మీరు దగ్గరుండి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. సో ఏంటండి నెక్స్ట్ ఎమ్మెల్యేగాను ఇలా కంటెస్ట్ ఎప్పుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్వరూప్ గారిని? అసలు అది క్వశ్చనే నేను అనర్హుండండి. నేను ఎప్పుడు కూడా అది ఎప్పుడు అలాంటి ఆలోచన గట్టే అలాగే ఉండదు. ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే మనం పార్టీకి లాయల్గా ఉంటూ పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ కోసం పదవులు అనేది ఇంపార్టెంట్ కాదు. పార్టీ అంటే నాకన్నా ఇంకా కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు చాలామంది, పాపం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ట్యాటూలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకేం లేదు, వాళ్ళు ఏంటంటే ఒక 10 మందికి మోటివేట్ చేయడమే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మోటివేట్ చేయడమే. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో అది ఇప్పుడు కూడా మనం ఏది ఆశించకూడదు, ఆశించకుండా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకున్న ఈ పొజిషన్ తోటి అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి ఇన్ని విషయాల్లో మీరు పాలు పంచుకోవడం జరిగింది కదా, డెఫినెట్లీ మనకి ఒక పదవి అన్నది ఉన్నప్పుడు దాని పవర్స్ కూడా మనకి పెరుగుతాయి. అంటే ఆ బాధ్యతలు కావచ్చు, ఇంకొంచెం ఎక్కువ లెవెల్లో సర్వీస్ కావచ్చు, జనాలకి అందుబాటులో ఉండడం కావచ్చు, ఇంకా ఎక్కువ లెవెల్లో ఉంటుంది కదా, అలా అని చెప్పి అడిగాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక కార్యకర్త అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, మంత్రివర్యులైనా అందరూ కూడా పార్టీకి సేవ చేయడం, ప్రజలకి సేవ చేసే తత్వం కలిగిన వ్యక్తులే మన పార్టీలో ఉంటారు, మా పార్టీలో ఉంటారు. రెండోది ఏంటంటే తారతమ్యం కూడా ఏం ఉండదు, అందరం కూడా ఈక్వల్ అనే భావన ఈ పార్టీలో ఉంటుంది. ఇది ఒకే ఒక ఏకైక పార్టీ దేశంలోనే, కింద స్థాయికి అదే గౌరవం లభిస్తుంది, అలాగే మీద ఉన్న స్థాయి వ్యక్తులకి కూడా అదే గౌరవం లభిస్తుంది. సో ఈ గౌరవం అనేది ఇంపార్టెంట్ తప్పించి పదవులు అనేది శాశ్వతం కాదని, పదవులు అనేది తాత్కాలికం అనేది, గౌరవం అనేది ముఖ్యమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఓకే, అంటే మీరు చెప్తున్న ఏదో ఒక రోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు పార్టీకి చేస్తున్న సేవని కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో పెడతారన్న నమ్మకం అయితే మాకుంది. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నామండి. అంతే అంటారు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి పిల్లమే అది మంచి పొజిషన్ అంతే. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ స్వరూప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంకి. అండ్ యస్, ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పనులు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు కూడా చాలా మంచి పనులు చేస్తూ ఖచ్చితంగా మీకు ఆ ఉద్దేశం లేకపోయినా ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.